అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్తి మండల కేంద్రంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలో ఎద్దుల పండుగ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా రైతులంతా తమ ఇళ్లలోని ఎద్దులను ఆవులను శుభ్రంగా నీటితో శుభ్రపరచుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టి రంగురంగుల పుష్పాలతో రంగురంగుల బెల్లుళ్లతో రంగురంగుల కాగితాలతో వివిధ రకాలైన ఉన్నితో తయారు చేసిన పగ్గాలను కొమ్ములకు కొమ్మ కుప్పలు వివిధ రకాలైన గలగంటలతో ముస్తాబు చేసి అనంతరం వాటికి ఇంటి వద్దనే పూజా కార్యక్రమాలు నిర్వహించి వాటిని గ్రామ పురవీధుల గుండా డప్పు వాయిద్యాలతో మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకుని పోయి ఊరి చివరిన ఒక ఎండుటాకులతో చిన్న చిన్న కర్రలతో గూడును ఏర్పాటు చేస్తారు. అలాగే ఆ గూడుకు దగ్గరలో బొమ్మెప్పులను ఉంచి ప్రత్యేకంగా గ్రామ పెద్దలు మరియు తలారుల చేత పూజా కార్యక్రమాలు చేయించి ఎద్దుల గుంపుపై పూజా కార్యక్రమాల్లో ఉంచిన గంగాజలాన్ని ముసర చల్లి అనంతరం గూడుకు నిప్పు పెట్టి అగ్నిగుండం చుట్టూ ఎద్దులను ఆవులను తిప్పడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఇలా చేయడం వల్ల తమ పశువులకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయని, అలాగే సకాలంలో వర్షాలు కురిసి తమ పంట పొలాలు బాగా పండుతాయని రైతులు చెబుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, యువత ఎద్దులను చూడటానికి తండోపతండాలుగా వచ్చి పశువులకు చేసిన అలంకరణ చూసి ఆనందిస్తారు. అనంతరం ఎద్దులను పురవీధుల గుండా తిప్పుతూ వాటి ముందు బాణాసంచా పేలుస్తూ రైతులంతా సంతోషిస్తూ ఉంటారు. అలాగే వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగా రకరకాల విన్యాసాలతో ఆ ఎద్దులు చూపరులను ఆకట్టుకుంటూ ఉంటాయి.